హాయ్ అండి, వెల్కమ్ టు మై రూమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఇలా ఖాళీ ఖాళీ అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళందరూ ఉన్నప్పుడు కొంచెం మనం నేను మర్చిపోయాను. నిన్న మార్నింగే అక్క వాళ్ళు అయితే వచ్చారు, మా ఆడబిడ్డలు అక్క అందరు రావడం. వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే ఇంట్లో కావాల్సినవి అవన్నీ తీసుకొచ్చేవి చేయవలసినవి అయితే చేశారన్నమాట. మేము మొన్న చనిపోయిన రోజు చేయలేదు కాబట్టి ఈరోజు చేయడం అయితే జరిగింది. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇలా బయట ఇలా ఉందన్నమాట. ఫంక్షన్ లాగా మళ్ళీ అన్నీ చేయవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలానే అన్నీ చేసాం. మనుషులు పోయినా కానీ ఉన్న వాళ్ళకు మనం చేయవలసిన మర్యాదలు అయితే ఖచ్చితంగా చేయాలి కదా. నిన్న మార్నింగే మామయ్య వెళ్ళి ఇలా మేకను అయితే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్క వాళ్ళు వస్తే అక్క మా ఆడబిడ్డలు అందరు కలిసి ఇలా బయట వంట అయితే స్టార్ట్ చేశారన్నమాట. మేము మధ్యాహ్నం వరకు వంట అనేది చేసేసరికి నాన్న వాళ్ళు కూడా వచ్చారు. నాన్న వచ్చేటప్పుడు ఇలా మొక్క బుట్టలు తీసుకొచ్చారనమాట. అదే నేను తింటూ ఉన్నాను. ఇక్కడ మా మరదళ్ళు ఇద్దరు ఇక్కడొకరు అక్కడొకరు కూర్చొని నాతోని ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. అలా వాళ్ళతో మాట్లాడుతూ చాలా టైం నిన్న ఎలా గడిచింది అనేది కూడా అర్థం కాలేదు. కాకపోతే మనసులో ఉన్న బాధ అనేది పోదు కదా. వాళ్ళతో మాట్లాడుతూ పిల్లలతో ఆడుతూ ఉంటే కొంచెం జ్వాస అనేది మనసు వైపుకి వెళ్ళకుండా ఉందన్నమాట. వాళ్ళందరూ నైటే వెళ్ళిపోయారు. వచ్చిన చుట్టాలు అందరూ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మా ఆడబిడ్డలు మా అక్క బావ వాళ్ళు అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు ఉండి ఇంట్లో అని ఇంకా కొన్ని ఉంటాయి కదా అవన్నీ చేయవలసినవి చేసి వాళ్ళు కూడా ఇంతకుముందే వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఇలా ఉందని మీ అందరితో షేర్ చేస్తున్నాను. నేను హ్యాపీనెస్ని ఎలా చూపించాను, నా లైఫ్లో జరిగే బాధను కూడా మీ అందరికీ చూపించడానికి కారణం ఏంటి అంటే మీరు కూడా మా ఫ్యామిలీ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే ఇవన్నీ చూపిస్తూ ఉంటాను, కొన్ని చెప్తూ ఉంటాను కూడా. అది అర్థం కాని మనుషులకు ఎంత చెప్పినా వృధా ప్రయాస. నెక్స్ట్ వీడియోలో రేపు మార్నింగ్ కలుసుకుంటాను. నా జీవితం గురించి ప్రతి ఒక్కటి మీ అందరితో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.